అందరికీ నమస్కారాలు. ఎన్నో సంఘటనలు చూసాం, కానీ ఈరోజు డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారి యొక్క ఆత్మహత్య తలుచుకుంటే జీర్ణించుకోలేకపోతున్నాం. ఇంత మురుపు కొన్ని యాక్సిడెంట్లు చూసాం, సహజ మరణాలు చూసాం. ఆ రోజు కుటుంబ సభ్యుడిని కోల్పోతే చాలా బాధపడ్డాం. ఈరోజు డాక్టర్ కోడెళ్ళ శివప్రసాదరావు గారు చాలా హ్యూమిలియేషన్, మానసిక క్షోభ, శారీరక బాధ, భరించలేని అవమానం ఇవన్నీ కూడా చూసిన తర్వాత కడాన ఎవరు ఊహించలేం. తన ఇంట్లో ఫ్యాను కూరేసుకొని చనిపోయే పరిస్థితి వచ్చారంటే ఈ వార్త జీర్ణించుకోలేకపోతున్నాం. ఉదయం హైదరాబాద్ నుంచి వచ్చాను, దారిలో వస్తూ ఉంటే బాలకృష్ణ గారు నాకు ఫోన్ చేసి కోడెల శివప్రసాద్ గారికి మరి జరిగింది అని చెప్తూనే అదే ఫోన్లో ఆయన ఇంక లేరు, ఇప్పుడే మళ్ళీ కన్ఫర్మ్ చేశారు చనిపోయినారంటే నేను ఒక షాక్కు గురయ్యా, జీర్ణించుకోలేకపోయా, చాలా బాధ కలిగింది. అక్కడి నుంచి నేరుగా ఇక్కడికి వచ్చాను. ఈ ఆఫీస్కి వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన సంఘటన ఒకసారి ఊహించుకుంటే చాలా బాధ కలుగుతుంది, చాలా ఆవేదన కలుగుతుంది, మనసు కలిచివేసే పరిస్థితి వస్తూ ఉంది. ఆయన ఒకసారి తలుచుకుంటే ఒక ఫైర్ బ్రాండ్గా సేవాభావంతో ఎన్టీ రామారావు గారు ఒక పిలిపిస్తే అందరూ ముందుకు రండి, సమాజ సేవకు అంకితమవుదాం, డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ లాయర్లు కానీ ఇలాంటి వృత్తి చేసుకుని అందరూ ముందుకు రావాలి అని ఒక పిలిపిస్తే, ఆ రోజు పేదవాళ్ళ డాక్టర్గా ఉన్న డాక్టర్ శివప్రసాదరావు గారు అక్కడ చాలా పాపులర్ డాక్టర్గా పేదవాళ్ళందరికీ రూపాయికే లేకుంటే చాలా తక్కువ డబ్బులకు ట్రీట్మెంట్ ఇస్తూ అలాంటి వృత్తిని వదులుకొని రాజకీయాల్లోకి వచ్చారు. అక్కడి నుంచి అంచెలంచెలుగా పార్టీలో ఎదిగి ఒక హోమ్ మినిస్టర్గా, ఒక మేజర్ ఇరిగేషన్ మినిస్టర్గా, ఒక పంచాయతీరాజ్ మినిస్టర్గా అనేక పదవులు, మళ్ళీ కొత్త రాష్ట్రానికి నవ్య ఆంధ్రప్రదేశ్కి తొలి శాసనసభ స్పీకర్గా పనిచేశారు. అలాంటి వ్యక్తి ఇటీవల కాలంలో 3 నెలల నుంచి మనం వేధింపులన్నీ చూస్తున్నాం, బాధేస్తుంది. కడాన ఆ వేధింపులు భరించలేకుండా ఈరోజు ఆయన ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు నేను ఆ ఏరియాకి పోతే కూడా పల్నాడు పులి కోడెల శివప్రసాదరావు గారు అని చెప్పి స్లోగన్స్ ఇచ్చేవారు. ఒక టైగర్గా బ్రతికాడు, ఒక వీరోచితంగా ముందుకు పోయాడు, ధైర్యంగా ముందుకు పోయాడు. ఎప్పుడు భయం అనేది ఎరుగని వ్యక్తి కోడెళ్ళ. అలాంటి వ్యక్తి ఇటీవల కాలంలో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు చేసే హెరాస్మెంట్ ఇవన్నీ చూసిన తర్వాత ఒక మానసిక ఆందోళన, ఇంకొక పక్కన శారీరక బాధ, ఇంకొక పక్కన చూస్తే ఎప్పుడు ఏమొస్తుందో, మళ్ళీ ఏ అవమానం చేస్తారనే బాధతో కడాన ఆయన ఈరోజు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందంటే ఇంకా నాకు అర్థం కావడంలో జీర్ణించుకోలేకపోతున్నాను. తలుచుకుంటే చాలా బాధ కలుగుతూ ఉంది. ఇటీవల కాలంలో మీరు చూశారు, రైతుల ఆత్మహత్యలపైన పోరాడాం, లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల హత్యలపైన పోరాడాం, ఆశా వర్కర్లు ఇలాంటి వాళ్ళందరూ కొంతమంది మానసిక బాధతో ఉద్యోగ అభద్రతా భావంతో కొంతమంది ఆత్మహత్య ప్రయత్నాలు కూడా చేసుకున్నారు, అవన్నీ చూసాం.
కడాన్ ఒక నాయకుడు. ఆయన ఎప్పుడు కూడా విరామం అంటూ ఆయన చూస్తే కూడా ఈరోజు క్యాన్సర్ హాస్పిటల్ బెడ్డంలో ఆయన చొరవ ఆ మోగం. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ఒక పిలిపిచ్చారు. మా అత్తగారు అయినటువంటి బసవ తారకం ఆ రోజు క్యాన్సర్తో చనిపోతే నాకు ఆవిడ మెమరీ కోసం ఒక హాస్పిటల్ పెట్టాలనుంది, మీరు చొరవ తీసుకోమంటే చొరవ తీసుకున్న వారిలో మొట్టమొదటి వ్యక్తి కోడెళ్ళ గారు. అప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం కోసం చొరవ తీసుకున్నారు. అక్కడి నుంచి నేను కూడా దానికి పూర్తిగా సహకరించాం, ఎన్టీ రామారావు గారు సహకరించారు. ఈరోజు కొన్ని లక్షల మంది పేషెంట్లకి రెండు రాష్ట్రాల్లో క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. అలాంటి హాస్పిటల్ పెట్టిన వ్యక్తి కడాన ఆ హాస్పిటల్కే తీసుకెళ్ళి ఈరోజు ఆయన చనిపోయారని డిక్లరే చేసినప్పుడు చాలా బాధ ఆవేదన కలుగుతుంది. అదే మరి కోటప్పకుండా ఎంత ప్యాషన్గా డెవలప్ చేశాడంటే ఒక పర్యాటక కేంద్రం కావాలి, మంచి సెంటర్గా తయారు కావాలి, దీనివల్ల ఆదాయం కూడా వస్తుంది, అంతేకాకుండా చాలామంది పర్యాటకులు వస్తారు, ఇది చాలా ఉపయోగపడుతుందని అది డెవలప్ చేసిన వ్యక్తి, పార్టీకి ఎనలేని సేవలు అందించిన వ్యక్తి. నేను అనేక సార్లు చెప్పాను, సమస్యలు వస్తాయి పోరాడదామన్నాను, కానీ ఎక్కడో మనిషి అవమానాన్ని భరించలేకపోయాడు. ఆ అవమానాన్ని భరించలేక 2-3 సార్లు నాతో అన్నాడు, నాకు నిద్ర కూడా రావడం లేదు సార్ అన్నాడు. నేను అన్నాను, ధైర్యంగా ఉండు, అధైర్యపడద్దు, ఇవన్నీ వీళ్ళు కావాలని చేసినప్పుడు మీరు ధైర్యంగా ఉండి ఫేస్ చేసి రాష్ట్రంలో ఉండే కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఒక నమ్మకాన్ని కలిగించాల్సిన అవసరం ఉంది, అది చేయమని కూడా నేను పిలిపించాను. కానీ ఏం జరిగిందో, భగవంతుడు ఏ మూడ్లో ఏ విధంగా మనిషిని తీసిపోయాడో ఈ అగత్యానికి పాల్పడే పరిస్థితి తీసుకొచ్చాడు. ఒకసారి బాధేస్తుంది, ఒక సహచరుడు ఎప్పుడూ రాజీ పడలేదు పార్టీ కోసం, రాత్రింపగుళ్ళలో పనిచేశాడు, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎలాంటి సంక్షోభాలు వచ్చినా అన్ని సంక్షోభాలు ఎదుర్కొన్నాడు, కానీ ఈ అవమానాన్ని ఫేస్ చేయలేకపోయాడు. దీనికి కారణం ప్రజలందరూ చర్చించాల్సిన అవసరం ఉంది, ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలాంటివి ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ఏదేమైనా ఒక సహచరుడిని కోల్పోయిన బాధ, ఒక సీనియర్ నాయకుడిని కోల్పోయిన బాధ మామూలుగా చనిపోతే పర్లేదు, ఇలాంటి బాధాకరమైన సంఘటన ఒక మనిషి అవమానం భరించలేకుండా ఆత్మహత్య చేసుకోవడం అనేది, ఒక డాక్టర్గా ఉండే వ్యక్తి ఫ్యాన్ కూరేసుకొని చనిపోవడం అనేది ఊహించలేని పరిణామం. ఇప్పుడు కూడా నాకు కూడా ఊహకు అందడం లేదు. ఎంత ధైర్యంగా ఉన్న వ్యక్తి ఎంత మానసిక బలహీనతకు ఎంత క్షోభకు గురైతే ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడతారో మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే చాలా బాధపడుతూ మధ్యాహ్నం నుంచి కూడా నాకు ఇంకా కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం, కోలుకోలేకపోతున్నాం. ఏదేమైనా ఇప్పుడు ఇక్కడ నేరుగా హైదరాబాద్కి వెళ్ళి ఆయన డెడ్ బాడీని తీసుకొని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఏం చేయాలవన్నీ చేస్తాం. ఏదేమైనా రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీనికంటే ఈ సమయంలో నేను చెప్పేదేం లేదు. చాలా జోహర్ కోడెల శివప్రసాద్ గారు, జోహర్ జోహర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు, జోహర్ డా
డాక్టర్ కోవల శివప్రసాద్ గారు.